రైట్. ఒకసారి మనం మొన్న పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్గా వద్దాం, అలాగే ముందర రీజియన్స్ వైజ్గా వద్దాం సార్. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు పరిస్థితి. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో 34 సెగ్మెంట్లు ఉన్నాయండి. 34 సెగ్మెంట్లలో దాదాపు 22 సెగ్మెంట్ల వరకు కూటమికి ఛాన్స్ ఉందండి. 22 సెగ్మెంట్లలో అది ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు. కేవలం విజయనగరం ఒకటి, అంటే ఇంకో 12 అంటే దాంట్లో 7 నుంచి 8 వరకు వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలోనే కొంతవరకు మంచి స్కోర్ చేయగలుగుతుంది వైఎస్ఆర్సీపీ. వాస్తవానికి విజయనగరం జిల్లా 2019లో క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ ఈ స్టిల్ ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లు వైఎస్ఆర్సీపీతో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో మెజారిటీ ర్యాలీ అవుతుంది అనేది అక్కడ గట్టిగా చెప్పొచ్చు. అరకు పార్లమెంటు దాదాపు 1 వరకు వస్తే కూటమికి అవకాశం ఉంది, కానీ మిగిలినవన్నీ కూడాను వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్సే ఉంది. శ్రీకాకుళం 5-2 లేకపోతే 4-3 ఇలా ఉంటుంది. పోస్ట్ పోల్ సర్వేలో అది ఇంకా క్లియర్గా సెగ్మెంట్ల వారీగా మనం చెప్పేయచ్చు. విజయనగరం ఎంత కొంత స్కోర్ చేయగలుగుతారు. విశాఖపట్నం 1 వరకే ఛాన్స్ ఉంది విశాఖపట్నం పార్లమెంట్లో. అనకాపల్లి పార్లమెంట్లో కూడాను 1 వరకే ఛాన్స్ ఉంది వైఎస్ఆర్సీపీ. సో ఓవరాల్గా చూసుకుంటే కేవలం ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లోనే ఎంత కొంత స్కోర్ చేయగలుగుతుంది. తర్వాత విజయనగరం పార్లమెంట్లో హెచ్ఆర్ఎల్ లాంటి నియోజకవర్గం ఏంటంటే అక్కడ క్యాండిడేచర్ వీక్ వల్ల, బీజేపీ అక్కడ అభ్యర్థి వీక్ వల్ల అక్కడ గెలిచే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని అనూహ్యమైన మార్పులు కూడా జరగవచ్చు అనేది ఒక అంచనా. వాస్తవానికి అక్కడ జనసేన నెల్లిమర్లలో ఎప్పుడూ టైట్ ఫైటే కనిపించింది మన ప్రీ పోల్ సర్వే, కానీ అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది బలంగా జరిగింది. ఓట్ ట్రాన్స్ఫర్ తెలుగుదేశం పార్టీ, ఇది తెలుగుదేశం పార్టీ సీటు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది, తెలుగుదేశం పార్టీ గెలిచే సీటు. ఆ సీట్లో కూడాను ఓట్ ట్రాన్స్ఫర్ అనేది స్పష్టంగా జరిగింది. అది జనసేనకు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. సో కొన్ని ఊహించిన పరిణామాలు కూడా జరిగాయి. అదే హెచ్ఆర్ఎల్లో హెచ్ఆర్ఎల్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సీట్ అనుకున్నాం, బట్ ఇక్కడ బీజేపీకి ఇచ్చారు. దానివల్ల వైఎస్ఆర్సీపీ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నా కూడా ఉత్తరాంధ్రలో 22 నుంచి 23 వరకు కూటమికి ఛాన్స్ ఉంది. శ్రీకాకుళంలో అంటే ప్రత్యేకించి అచ్చెన్నాయుడు గారు అంటే ఇంకా టాల్ పర్సనాలిటీ, పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే తమ్మినేని సీతారాం గారు స్పీకరు, వీళ్ళిద్దరి స్థానాల మీద చాలా బలంగా స్పెక్యులేషన్ నడుస్తుంది. అచ్చెన్నాయుడు గారు నిజంగా అంత టఫ్ బ్యాటిల్ ఎదుర్కొంటున్నారండి అక్కడ? లేదు లేదు, వాస్తవానికి అచ్చెన్నాయుడిదే కేక్ వాక్. స్పీకర్ది ఎప్పుడో ముందే డిసైడ్ అయిపోయింది, దానికి ప్రీ పోల్ పోస్ట్ పోల్ ఏం అవసరం లేదు. ఎందుకంటే అక్కడ స్థానిక పరిణామాలు, తర్వాత అక్కడ ఒక శ్రీకాకుళం నుంచి ఆంధ్ర వలస వరకు ఒక రోడ్డు ఉంటుంది, దాని మీద దాని అక్కడ స్థానికంగా మీరు ఎవరినైనా అడగండి, దీనికి సెపాలజిస్టులు ఎవరు అవసరం లేదు, స్థానికంగా ఎవరినైనా అడగండి ఎంత ఇబ్బందులు పడ్డారో వాళ్ళు చెప్తారు. సో అది డిసైడింగ్ ఫ్యాక్ట్. ఆల్రెడీ ఆమ్దాల వలస అనేది తెలుగుదేశం పార్టీ సీటు, అది డిసైడింగ్ ఫ్యాక్ట్. అచ్చెన్నాయుడు కూడా బ్రహ్మాండంగా గెలుస్తున్నాడు, అది కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోతున్నారు. వాస్తవానికి ఏంటంటే అది అక్కడ వైఎస్ఆర్సీపీలో అసమ్మతి కానీ వేరియస్ రీజన్స్ ఉన్నాయి, అదే ఆయనకి కేక్ వాక్ గానే ఉంది. శ్రీకాకుళం వచ్చే అనుకూల అంశాల కన్నా వైఎస్ఆర్సీపీ వ్యతిరేక అంశాలు ఆయన గెలిపిస్తున్నాయి. అంతే కదా, అంతే అంతే. అంటే ఇక్కడ శ్రీకాకుళం కూడాను తెలుగుదేశం పార్టీ గెలిచే సీటు, మళ్ళీ ఇది అది ఇక్కడ రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీ 2 వర్గాలు ఒకరితో ఒకరు విభేదించడం వల్ల అది కొంత టైట్ ఫైట్ లోకి అయితే వెళ్ళిపోయింది. వాస్తవానికి క్యాండిడేట్ని మార్చిన తర్వాత ఖచ్చితంగా గెలుస్తుందని రాబిన్ శర్మ టీం చెప్తూ వచ్చింది, మీ మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? లేదండి, అంటే ఒక వర్గం సపోర్ట్ చేయలేదు, కానీ ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా క్యాండిడేట్ అక్కడ ఎవరైనా కూడా గెలిచే అవకాశం అయితే ఉంటుంది. అది చివరి దశలో ఉంది, నేను చెప్తాను మీకు ఫస్ట్ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా చెప్తాను అది ఎవరు గెలుస్తున్నారు అనేది నేను స్పష్టంగా చెప్తాను. ధర్మాన బ్రదర్స్ పరిస్థితి ఏంటి సార్? ధర్మాన ఎదురుగాలండి, ఇక్కడ నర్సన్నపేటలో ఎదురుగాలి. వాస్తవానికి అదే ఇప్పుడే చెప్పాను నేను, శ్రీకాకుళంలో ఓడిపోయే సీటు క్యాండిడేట్ మార్చడం వల్ల ఎంత కొంత ఈయన ధర్మాన ప్రసాదరావు ఊపిరి పీల్చుకుంటున్నాడని చెప్పొచ్చు. ఎడ్జ్ లో కూడాను తెలుగుదేశం పార్టీకి ఇది ఎడ్జ్ ఉంది. తర్వాత మీరు ముఖ్యంగా మనం విశాఖపట్నం విషయానికి వెళ్ళేసరికి
ఎందుకంటే మీరు అక్కడికి వెళ్తారు ఆబ్వియస్ గా. కానీ నేను ముందుగానే ఎందుకు అంటున్నానంటే, విశాఖపట్నంలో వైఎస్ఆర్సిపి హేమాహేమీలు అక్కడ కూర్చున్నారు, కూర్చొని అక్కడే మొత్తం మంత్రాంగం యంత్రాంగం అంతా అక్కడికి పంపించి అంత నడిపించారు. కానీ ఘోరమైన ఫలితాలను చవి చూడాల్సి వస్తుంది అనేది నేను గట్టిగా చెప్తున్నాను. ఓకే, రిజల్ట్ రోజు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఒకే ఒక్క నియోజకవర్గం ఉత్తరం, విశాఖ ఉత్తర నియోజకవర్గం కేకే రాజు, అక్కడ కూడా కేకే రాజు ఆయన ఏంటంటే ఓడిపోయిన దగ్గర నుంచి కూడాను బలంగా ప్రజల్లోకి తిరిగాడు. ఆయన స్పష్టంగా అది గమనించారు. ఇంకా ప్రజలే విసిగిపోయారు వాస్తవానికి, ఈయన ఎప్పుడు కూడా తప్పుడు వచ్చేస్తున్నాడు ఏంటి. వాస్తవానికి ఆ స్థాయిలో తిరిగాడు ఆయన. దానికి తోడు ఏంటంటే ఇక్కడ బిబి లక్ష్మీనారాయణ, మీరందరూ జేడి లక్ష్మీనారాయణ ముద్దుగా పిలుచుకునే బిబి లక్ష్మీనారాయణ, ఆయన ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది. ఒక 10,000-12,000 ఓట్స్ ఏదైతే తెలుగుదేశం పార్టీ బీజేపీ తీసుకుంటున్నాడు ఆయన, అది పరోక్షంగా వైఎస్ఆర్సిపికి సహకరించినట్లు అవుతుంది అనేది ఒక అంచనా. అది ఓవరాల్ ఎనాలిసిస్. అది కొంతవరకు వైఎస్ఆర్సిపికి ఛాన్స్ ఉంది, కానీ మిగిలిన ఎక్కడ కూడాను లేదు.